చాలా ఏళ్ల తరువాత బ్యాడ్మింటన్ కి మళ్లీ ప్రాచుర్యం కల్పించిన ఘనత సైనాకే దక్కుతుంది. విజయ సోపానాల వెంట సైనా వడివడిగా ముందుకు సాగిపోతోంది. క్రీడారంగంలోకి బాలికలు తనలాగే చిన్నతనంలోనే ప్రవేశించి కఠిన దీక్షతో సాధన చేస్తే భారత క్రీడారంగం దేదీప్యమానమవుతుందనేది సైనా అభిప్రాయం. ప్రచార ఒరవడిలో పడి కొట్టుకుపోకుండా సైనా ప్రస్తుతం ఆట మీదే దృష్టి సారిస్తోంది. సుదీర్ఘమైన మహోన్నతమైన క్రీడా జీవితం ఆమె ముందు పూలబాటలా పరుచుకొని ఉంది. సాధించిన దానికి సంతృప్తి పడి అదే విజయమనుకుంటే పొరపాటు అన్నట్లుగా సైనా తన క్రీడా ప్రస్థానంలో ఎన్నో విజయాల్ని ఇంకా సాధించాల్సి ఉందని అంటుంది. ఇక సైనా ఆమె కోచ్ గోపీచందుల ముందు ప్రస్తుతమున్న ఏకైక లక్ష్యం రాబోయే ఒలింపిక్స్లో స్వర్ణం గెలుపొందడం. ఆ గమ్యం కోసం ఇప్పటి నుంచే పథకాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. It's one of my dreams and Olympic gold medal is one of my dreams. Olympics swarnam sadhinchalanedi naa chirikala swapnam. Nenu dani gurinchi ento kashtapadtanu. Ippatike nena disiga krushi chestunanu. Naa aata teerunu meruguparchukuntunanu. Ento shraddhato ekkuva samayam practice chestunanu. Elagaina Olympics swarnam sadhinchalane pattudalato unnanu. Yonex samsthalu aameku aarthikanga andadandalanu andistunnayi. భారత పెట్రోలియం సైనాను తమ ఉద్యోగినిగా నియమించుకుంది. ఇటీవలి విజయాలకు హర్యానా ప్రభుత్వం తమ పోలీస్ శాఖలో డిఎస్పీ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్లో పెను సంచలనాలు సృష్టిస్తున్న సైనా నెహ్వాల్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2009 ఆగస్టులో అర్జున అవార్డును అందుకున్న సైనా నెహ్వాల్ అతి పిన్న వయసులోనే 2010 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అదే ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును దక్కించుకున్నారు. మొన్నటి ఇండోనేషియా ఓపెన్ సిరీస్ గెలుచుకున్న సందర్భంగా సైనాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 లక్షల నగదు బహుమతినివ్వాలని ప్రకటించింది. ప్రతిష్టాత్మకమైన టైటిళ్లను గెలుచుకుని విజయోత్సాహంతో ఆమె హైదరాబాద్ లో అడుగుపెట్టింది. హైదరాబాద్ నాకు కలిసొచ్చిన నగరం. మేము హర్యానా నుండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి నా కెరీర్ విజయపథంలో నడుస్తోంది. ఇక్కడ నా కెరీర్ కు పదును పెట్టుకున్నాను. ఇక్కడే నేను బ్యాడ్మింటన్ లో నాణ్యమైన శిక్షణ తీసుకున్నాను. వరుస విజయాలు సాధిస్తూ ముందుకు వెళుతున్నాను. అందుకే ఈ హైదరాబాద్ నగరం అంటే నాకెంతో ఇష్టం. ఈ నగరాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను. ఆమె విజయాలకు అసలైన చిరునామాగా భాసిల్లుతోంది. భారత బ్యాడ్మింటన్ రంగానికి ఆమె సరికొత్త దీపిక. రెండు వేల 2011లో పెద్దగా రాణించలేకపోయిన సైనా నెహ్వాల్ 2012లో కఠోర సాధన చేసి తనకు తిరుగులేదనిపించుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనే స్విట్జర్లాండ్ ఓపెన్ సిరీస్, థాయిలాండ్ ఓపెన్ సిరీస్లను కైవసం చేసుకుంది. మొన్నటి ఇండోనేషియా ఓపెన్ సిరీస్ లో క్వార్టర్ ఫైనల్లో షియాన్ వాంగ్తో 1:36 హోరాహోరీ తలపడి ప్రత్యర్థిని మట్టి కరిపించింది. చైనా 3వ సీడ్ జూరియాలీని ఇండోనేషియా సిరీస్ ఫైనల్లో ఓడించి బ్యాడ్మింటన్ క్రీడలో చైనా ఆధిపత్యాన్ని అధిగమించి ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ఇది సైనాకు ఇండోనేషియా సిరీస్ 3వ విజయం. ఈ గెలుపు వచ్చే నెల లండన్లో జరుగుతున్న ఒలింపిక్స్ పోటీలో ఎంతటి ప్రత్యర్థినైనా మట్టి గరిపించగలను అన్న ఆత్మవిశ్వాసాన్ని సైనాలో నింపింది. ర్యాంకులు పెద్ద విషయం కాదని, ఏదో ఒకరోజు తాను ప్రపంచ బ్యాడ్మింటన్లో 1గా నిలిచి భారత బ్యాడ్మింటన్ కీర్తి పతాకాన్ని ఎగరేస్తానంటోన్న సైనా నెహ్వాల్ యువ క్రీడాలోకానికి
ఓ స్ఫూర్తి మంత్రం.